హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసిన. ఏంటిది అంటే బోనాలు అండి. బోనాల పండుగ అయిపోయింది. ఇది లాస్ట్ వీక్, లాస్ట్ సండే అట్లా అయ్యింది బోనాలు. వీడియో అప్పటి నుంచి పెడదాం అనుకుంటున్నాను, కానీ నాకు ఎడిటింగ్ అది అవ్వక, వాయిస్ ఓవర్ ఇవ్వక అట్లాగే ఉండిపోయింది. ఇది దేవుడు మన దగ్గర ఉన్న పోచమ్మ ఇల్లమ్మలాగా కాకుండా బొడ్రాయి అంటారు. నాకు తెలిసి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఎప్పుడూ దేవుని ఆ బొడ్రాయి అనే దేవుణ్ణి అయితే చూడలేదు. మేబీ ఉండొచ్చు ఎక్కడైనా మన ఊర్లలో. మా అపార్ట్మెంట్ పక్కనే బొడ్రాయి నిలబెట్టారు 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటానండి. పెద్దగా ఫంక్షన్ పెద్దగా చేసి ఇస్తారు కదా, గొర్రెలు మేకలు అవి కట్ చేసి కోళ్ళు అవి కోసి పెడతారు కదా బలి, అట్లా చేసి గ్రాండ్గా చేసిరు ఆ బొడ్రాయి నిలబెట్టినప్పుడు. పక్కనే కదా బోనాలు వస్తున్నాయి, చూద్దామని వచ్చాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏంటంటారంటే నాకు గుర్తుకు రావట్లేదు, చెప్తాను ఆగండి. చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, బెస్త వాళ్ళు, వాళ్ళు జలపందిరి అని, రైట్, గుర్తొచ్చింది, జలపందిరి అంటారంట ఇది. ఏంటంటే వాళ్ళు చేపలు పట్టే వల ఉంటుంది కదా, ఆ వలని అట్లా బెలూన్సు బట్ట ముక్కలు అవి కట్టి డెకరేట్ చేసి బోనాలతో పాటుగా ఎదురు తీసుకుని వచ్చారు. ఫస్ట్ జలపందిరి, ఆ తర్వాత వెనకాలే బోనాలు వచ్చినాయి. మా టీచర్ చెప్పారు ఇట్లా జలపందిరి అని ఇట్లా తీసుకొస్తారు బాగుంటుంది అని చెప్పారు. సరే చూద్దాం, నేనైతే ఎప్పుడు చూడలేదు ఇట్లా ఉంటుందని. సరే చూద్దామని వచ్చాను. ఇది చూస్తున్నారు కదా పెద్ద ఛత్రి ఉంటుంది కదా, ఆ ఛత్రికి చేపల వల పెట్టేసి బెలూన్సు క్లాత్లు అవి కట్టి బాజాతోటి పోతురాజు బాజా డ్యాన్స్ చేసుకుంటూ బోనాలు ఆ జలపందిరి రెండు తీసుకుని వచ్చారు. బొడ్రాయి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడి నుంచి మళ్ళీ పోచమ్మ టెంపుల్కి వెళ్ళారు. నాకు బాగా అనిపించింది. ఊర్లల్లో అయితే మనం ఏదన్నా 5 ఇయర్స్కి ఒకసారి ఎల్లమ్మ పండగ, పోచమ్మ పండగ, పెద్దమ్మ పండగ ఇట్లా పండగలకే వస్తుంది, కానీ ప్రతి సంవత్సరం అన్నట్టుగా ఏముండదు కదా. ఇక్కడ సిటీకి వచ్చిన నుంచి అయితే ఈ బోనాల ఫెస్టివల్ను నేను బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బోనాల పండుగ చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. హైదరాబాద్కి వచ్చిన నుంచి అయితే నాకు బతుకమ్మ, తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ సెలబ్రేషన్స్ పెద్దగా జరగడము, ఈ బోనాలు, మళ్ళీ ఈ వినాయక చవితి నవరాత్రులు, అమ్మవారి దేవి నవరాత్రులు, తర్వాత గురు పౌర్ణమి, శ్రీరామ నవమి, ఇట్లా ఏదో ఒక అకేషన్ అవుతూ ఉంది. మంచి ఫెస్టివల్ మూడ్ అయితే ఎప్పుడు ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటుంది ఈ సిటీలో అయితే. నాకైతే మస్తు నచ్చింది. బోనాలు కూడా ఏదో ఒక దేవుడి దగ్గరికి ఖచ్చితంగా ఎల్లుడు, కొబ్బరికాయ కొట్టుడు, మళ్ళీ బోనాలు చూడుడు, ఇదైతే నేను ప్రతి సంవత్సరం చేస్తున్నా. ఊర్లల్లో అయితే ఖచ్చితంగా మనం ఏం వెళ్ళాం కదా, ఎల్లమ్మ పండుగ 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఇంకా లేదంటే పెద్దమ్మ టెంపుల్ ఒకటి ఉంది ఊర్లో, మా అత్తగారు ఊర్లో అయితే పెద్దమ్మకు ఒకసారి బోనాలు, ఇట్లా తక్కువే, ఎక్కువ సార్లు అంతగానం అయితే చూడలేదు. ఇక్కడైతే మస్తు అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే అమ్మవారు వచ్చింది, ఇద్దరికి అమ్మవారు రావడంతో మాట్లాడుతున్నారు, అంది చూస్తున్నారు, అందుకే ఇంకా కొంచెం సేపు ఎక్కువసేపు అయిపోయింది వీడియో అక్కడ. ఇది అండి పోచమ్మ టెంపుల్. ఇది కూడా దగ్గరనే ఉంది, మా అపార్ట్మెంట్ నుంచి కొంచెం దూరం అయితే ఉంది కొద్దిగా. మొత్తానికైతే వీడియో బాగుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.